ఇది మన అమరావతిలో కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అండి. ఎన్నో సంవత్సరాలుగా పాడుబడిపోయి ఉన్నాయి, ఇప్పుడు మంచి రోజులు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా చూసారుగా వెనకాల పోలీసు వాళ్ళు బహారా వచ్చేసింది, మళ్ళీ కార్లు సందడి మొదలైంది. వందల కోట్లు పెట్టి కట్టిన అపార్ట్మెంట్లన్నీ ఇలా ఆగిపోయి ఇవాళ రోజున మళ్ళీ వాటికి పోర్రపోతుంది. మాకు 2 సెంట్లు స్థలం కూడా లేదు ఇక్కడ అమరావతిలో, కానీ ఎంతో బాధపడ్డాం, నడకం చూసాం. ఒక క్యాపిటల్ గా నేను ఏ పార్టీ మనిషిని కాదు, టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, కానీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ క్యాపిటల్ ఇలా ఆగిపోయిందని చెప్పి నడకం చూసి బాధపడి మనసులో ఏడ్చుకునే రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవాళ రోజున ఇలా మళ్ళీ మొదలవటం అనేది, ఈ కారులో ఈ ఉత్సాహం, ఈ సందడి మళ్ళీ కనిపిస్తుంటే ఈ ఊరికి పుట్టి పెరిగిన వాడిగా గుండెల్లో ఎంతో ఆనందం. చూసారు ఈ బిల్డింగ్లు, వేల కోట్ల బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి. అమరావతి ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్ట్ అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద దిస్ 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దగ్గరగా ఫినిషింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. దిస్ ఇస్ 10 MLD కాబట్టి అరౌండ్ 75,000 పాపులేషన్కి సరిపడా కెపాసిటీ ఉంది. ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్, వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందించడం జరుగుతుంది. అలాగే సిఎస్ గారు ఆదేశాల మేరకు కొన్ని కీ లొకేషన్స్లో, కీ రోడ్స్లో జంగల్ క్లియరెన్స్ వర్క్ మనము మొదలు పెట్టాము. అండ్ టెండర్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. దాన్ని ఇంకా వేగవంతం చేయాలంటే ఒకసారి టెండర్ ప్రక్రియ పూర్తి అయిపోయినాక దట్ జంగల్ క్లియరెన్స్ వర్క్ ఆల్సో ఇంకా వేగవంతంగా జరిగే ఛాన్స్ ఉంది. అలాగే స్ట్రీట్ లైటింగ్ కూడా ఎగ్జిస్టింగ్ హ్యాబిటేషన్స్లో కొన్ని ముఖ్యమైన రోడ్లో మనం టేకప్ చేస్తున్నాం కాబట్టి వాటికి వాట్ ఎవర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అది మా ఇంజనీయర్స్, మా టీము రిపేర్స్ మొత్తం క్లియర్ చేసేసారు. సో స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ ఆల్సో హ్యావ్ బీన్ రిజాల్వ్డ్. సార్ ఆగిపోయిన కన్స్ట్రక్షన్ ఎప్పుడు మొదలవుతాయి? ఇవన్నీ సిఎస్ గారు